వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. అనకాపల్లి అచ్యుతాపురం లాడ్జ్ లో మహాలక్ష్మి మృతదేహం మనం చూసాము, చాలా కత్తిపోట్లతో దారుణంగా చంపేశారని చెప్పి ఆ కథ తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. మొత్తం కథ అంతా యాక్చువల్లీ డీసీపీ వెర్షన్ ఏంటి, అసలు జరిగింది ఏంటి? డీసీపీ మొత్తం ఎంక్వైరీ చేసినాక ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. అదేంటంటే లాస్ట్ మండే ఈ హత్య జరిగింది. ఎస్ఆర్కే లాడ్జ్ అని అచ్యుతాపురం, అది అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురంలో ఎస్ఆర్కే లాడ్జ్ అనే దాంట్లో మార్నింగ్ ఒక 10:30కి ఒక 28 ఏళ్ళ కుర్రవాడు వచ్చి, నేను నైట్ డ్యూటీ చేశాను, కొంత రెస్ట్ తీసుకోవాలి అంటే వాళ్ళు ఆధార్ కార్డు అది అడిగారు, చూపించాడు, రూమ్ తీసుకున్నారు 303. అంటే లోకల్ కదా, నీకు ఎందుకు రూమ్ అని అడిగితే నైట్ డ్యూటీ, నైట్ డ్యూటీ చేశాను పడుకోవాలని అడిగారు. మామూలుగా అయితే లోకల్ వాళ్ళకి ఇవ్వరు, కొన్ని మాత్రం కొన్ని హోటల్స్లో ఇస్తుంటారు. అలాగ ఓయోలకు ఇస్తారు, ఓయోలో ఆన్లైనే కదా, సో అలాగా ఉంటాయి. సో అలా ఈ అబ్బాయి చేరాడు. రెండోది ఏమంటే హోటల్స్ ఆఫ్ సీజన్లో ఈ రూల్స్ అంతా ఏం పాటించరు, వస్తే చాలు అన్నట్టుగా ఉంటారు కాబట్టి ఇచ్చేస్తారు. సో అలా ఇచ్చారు. ఈ అబ్బాయి 10:30కి అలా రూమ్లోకి వెళ్ళాడు. తర్వాత ఇంకేం జరిగిందో వీళ్ళకి తెలియదు. హోటల్ పక్కన రూమ్లో క్లీన్ చేస్తూ ఉంటే 3:30కి అలాగా ఆఫ్టర్నూన్ కేకలు వినబడ్డాయి. అయ్యో బాబు చంపేస్తున్నాను నన్ను అన్నట్టుగా కేకలు వినబడితే వాళ్ళు వెళ్ళి తలుపు తట్టారు. తలుపు తడితే లోపల నుంచి ఈ అబ్బాయి వాయిస్ వినబడింది. లోపల ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటున్నారు, తర్వాత తీస్తామని చెప్పారు. వీళ్ళకి అర్థం కాలేదు, ఏంది ఇది, కేకలు అనబడినాయి కదా తీయండి, తీయని అంటే లేదు బట్టలు మార్చుకుంటున్నారు అని. సరే వీళ్ళు కిందకి వెళ్ళి మేనేజర్కి చెప్పారు, సార్ ఇలాగ కేకలు అనబడ్డాయి, తలుపు తీరమంటే బట్టలు మార్చుకుంటున్నారు అన్నారు. ఆయనకి డౌట్ వచ్చింది. ఆయన వచ్చి ఆయన తలుపు తెరితే లోపల నుంచి ఏమీ సౌండ్ రాలేదు. గట్టిగా కొట్టాడు, మీరు కానీ తలుపు దిగిపోతే మేము బద్దలు కొట్టి లోపలికి వస్తామని కూడా అరిచాడు. కానీ ఫస్ట్లో అయితే బాత్రూంలో ఉన్నానని కూడా అన్నారంట. ఆ తర్వాత ఏం సౌండ్ రాలేదు. దాంతో అక్కడ పక్కన ఉన్న రూముల్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. వాళ్ళు కూడా ఆయనకి సలహా ఇచ్చారు, ఇదేదో విషయం ఉంది, మీరు పోలీసులకు ఫోన్ చేయండి అన్నారు. పోలీసులకు ఫోన్ చేశారు, వాళ్ళు వచ్చి పిలిచారు, ఎవరు సమాధానం లేదు. దాంతో తలుపులు కొట్టి లోపలికి వెళ్తే ఈమె ఒక అమ్మాయి అరౌండ్ 26 ఇయర్స్, తను మహాలక్ష్మి అని పేరు, తను బెడ్ మీద రక్తపు మడుగులో పడుంది, మొత్తం కత్తిపోట్లు ఉన్నాయి. కత్తి కూడా అక్కడ మన వంట రూమ్లో ఉండే కూరగాయల కత్తి అది ఉంది. బాత్రూంలోకి వెళ్ళి చూస్తే బాత్రూంలో అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి చేతి ఇది కోసుకొని ఉన్నాడు, బ్లడ్ కారుతుంది బాగా, అతను కూడా డ్రౌజీగా ఉన్నాడు మనిషి. దాంతో ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు, ముందు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ అమ్మాయి లేదు చనిపోయిందని చెప్పారు. అంటే కొన ఊపిరి ఉంది వీళ్ళు ఉన్నప్పుడు. ఈ అబ్బాయిని మాత్రం కట్టుకట్టి అది చేసి మళ్ళీ కేజీఎఫ్కి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దానికి పెట్టారు. సో అబ్బాయి ఇంకా పూర్తిగా డిశ్చార్జ్ అవ్వలేదు. డిశ్చార్జ్ అయినాక అబ్బాయిని కూడా ఎంక్వైరీ చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఉన్న కథ ఏంటంటే వీళ్ళు ఆ అమ్మాయి సెల్ ఫోన్, ఇతని ఫోన్ అంతా తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్, వీళ్ళు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, ఇంటర్లో కాలేజ్ మేట్స్. ఈ అమ్మాయి ఏమో ఎస్టీ, ఇతనేమో బీసీ. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో, అమ్మాయి వాళ్ళ ఇంట్లో వ్యతిరేకించారు. అందువల్ల వీళ్ళు వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి ఒక రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అది చేసుకున్న ఒక 2-3 నెలల తర్వాత ఈ అబ్బాయి టార్చర్ మొదలుపెట్టాడు, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్గా ఈ అమ్మాయిని. దాంతో ఈ ఇతనికి వీళ్ళ మదరు, వీళ్ళ సిస్టర్ కూడా తోడయ్యారు. సో ముగ్గురు కలిసి ఈ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. ఈ అమ్మాయి ట్రైబల్ అని, ఈ అమ్మాయి వెనుకబాటు తనమా, ఏదో ఒకటి ఇంకా వేధిస్తున్నారు. దాంతో ఈ అమ్మాయి ఇంకా నేను ఉండలేను ఇక్కడ అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అమ్మాయికి విఏఓ జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ విఏఓ.
రైతు భరోసా కేంద్రం. సో వచ్చినాక అమ్మాయి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి అక్కడ పనిచేసుకుంటుంది. అయితే ఈ అబ్బాయి అప్పుడప్పుడు వెళ్ళి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం, అక్కడ కూడా నువ్వు కానీ ఇంటికి వచ్చి కాపురం చేయకపోతే నేను చంపేస్తాను అది ఇదని బెదిరించడం ఇలాగంతా చేస్తున్నాడు. చేస్తుంటే అమ్మాయి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇద్దరికి. ఈ అమ్మాయి అయితే గట్టిగా ఒకటి ఏంటంటే నాకు విడాకులు కావాలి, నేను ఈ అబ్బాయితో కలిసి ఉండను అని గట్టిగా పోలీసులకు చెప్పింది. మేము విడాకులు మేము ఇవ్వలేమమ్మా, మీరు ఏదన్నా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అంటే ఈ అమ్మాయి వాళ్ళ ద్వారానే ఎవరో అడ్వకేట్ని పిలిచి ఇతన్ని కూడా మాట్లాడారు. పోలీసులు కూడా ఈ అబ్బాయికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరు కలిసి మ్యూచువల్ కన్సెంట్ కింద వేస్తున్నారు. ప్రజెంట్ స్టేటస్ అదే అనమాట, ఇంకా విడాకులు రాలేదు. అయితే ఈ అబ్బాయిలో ఏమి ఇదైందంటే ఈ అమ్మాయికి జాబ్ ఉంది మంచిగా, వీడికి జాబ్ లేదు. ఆ అమ్మాయి డబ్బుల్నే ఖర్చు పెట్టుకున్నాడు బిగినింగ్లో అంతా. ఇప్పుడు ఆ డబ్బులు కట్ ఆ సోర్స్ కట్ అయిపోయింది. రెండోది ఈ అమ్మాయి కాపురానికి రావట్లేదు, తన్నం ధిక్కరిస్తుంది. గవర్నమెంట్ జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది రావట్లేదు. ఇప్పుడు ఉంటే హాయిగా బతికేయచ్చు. సో నేను ఇంత బాధలు పడుతున్నాను, ఏ పిల్ల హాయిగా ఉంది ఇక్కడ సుఖంగా ఉంది, నేను ఎందుకు బాధలు పడాలి, ఈ అమ్మాయిని ఎందుకు వదలాలి మనం అని చెప్పి ఈ పిల్లకి కూడా నరకం చూపించాలి అని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి ఏం చేశాడంటే మామూలుగా అయితే ఈ అమ్మాయి రాదు కాబట్టి ఒక వారం నుంచి ఆ అమ్మాయితో మంచితనం నటించడం నేను మారిపోయాను, నేను బాగా చూసుకుంటాను అది ఇదిని, మంచితనం ఒక్కసారి నువ్వు రా ఒక్కసారి మాట్లాడాలి నీతో అది ఇదని ఏదో మొత్తానికి చేశాడు. పాపం నమ్మేసింది, అమ్మాయి నమ్మేసింది, ఏదో వీడు మారినని అంటున్నాడు అన్నట్టుగా. అంటే ఒకప్పుడు ఎలాగో ప్రేమించింది కదా కొంత, అది ఎక్కడో ఉంటుంది. సో నమ్మింది. మామూలుగా అంటుంటారు కదా అమ్మాయిలు బ్యాడ్ గైస్నే నమ్ముతారని. సో దానికి సంబంధించి పాటలు కూడా ఉన్నాయి. సో అలాగే ఈ అమ్మాయి బ్యాడ్ గైని నమ్మింది. నమ్మి అరౌండ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు వచ్చింది, అంటే పవర్ లేదంట అప్పుడు. ఎప్పుడు వచ్చిందని కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి చూడలేదు ఎవరు అక్కడ, పవర్ లేదు కాబట్టి సీసీ కెమెరాలో నమోదు కాలేదు. ఓహో, పవర్ ఉంటే అది ఎప్పుడు సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి వర్కింగ్ కండిషన్లో. ఈ అబ్బాయి వచ్చింది ఉంది, అయితే ఈ అమ్మాయి వచ్చింది లేదు. పవర్ లేనప్పుడు వచ్చింది, వాళ్ళు ఎందుకో మరి అక్కడ ఎవరు లేరో ఆ టైంకి పట్టించుకోలేదు. పైకి ఎలా వెళ్ళిందో అసలు అది పట్టించుకోలేదు. ఒక్కోసారి మెట్లకి వెళ్ళి ఉంటుంది, ఒక్కోసారి ఆ టైంలో ఉండరు, అట్లాంటప్పుడు చూసుండ్రు. సో అలా వెళ్ళిపోయింది అమ్మాయి లోపలికి. సో వెళ్ళినాక అతను ఆల్రెడీ ముందే ప్లాన్డ్గా ఉన్నాడు కాబట్టి కత్తితో విపరీతంగా పొడిచేసి ఆ అమ్మాయిని తను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అన్నట్టుగా, అది నిజానికి నిజంగా సీరియస్గా చేసుకోలేదు, చేసుకొని చచ్చిపోయాడు. పైన ఏదో కోసుకున్నట్టుంది, ఇట్లా 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 కోసుకుంటారు కదా అట్లా కోసుకున్నాడు. బ్లడ్ పోయి డ్రౌజీ మణికట్ తెగల తెగితే చచ్చిపోయాడు అబ్బాయి. సో అది బేసిక్ అంటే ఆ అబ్బాయి ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయిని చంపేయాలి, బట్ అది మేము ఇద్దరం కలిసి చనిపోదాం అనుకున్నాం మనం ఇట్లాంటి ఒక కథ చెప్తారు కదా అలాంటి చెప్పడానికి ఏదో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా చర్చించుకుంటున్నాం, హత్యలు చేసేవాళ్ళకి హత్యలు ఎక్కువైపోయి రకరకాల తెలుగులు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు వీడు హంత కూడా అవ్వడు, ఇద్దరం కలిసి చనిపోతున్నాడు బాధితుడు. బాధితుడులేము ఇద్దరు, అది ఆత్మహత్య కిందకు వస్తుంది కానీ హత్య కిందకి రాదు. ఇద్దరు కలిసి చచ్చిపోదాం అనుకున్నాము, ఆ అమ్మాయి నన్ను కత్తిపొడి చేయి అని చెప్పింది, నేను కత్తిపొడిచాను, మళ్ళీ నేను కోసుకుందాం అనుకున్నాను అనేది చెప్తాడు కథ. కానీ ఎప్పుడైనా కూడా సిస్టమ్ ఇండివిజువల్ కంటే సిస్టమ్ తెలివైంది, ఎందుకంటే పోలీసులు ఒకరు కాదు కదా, వాళ్ళు టీమ్గా వర్క్ చేస్తారు. వాళ్ళకి మళ్ళీ ఒక పై స్థాయి అధికారులు ఉంటారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఒక వ్యవస్థకి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి వ్యక్తి కంటే. ఇది మర్చిపోతుంటారు ఎక్కువ ఈ హత్యలు చేసేవాళ్ళు, తాము చాలా తెలివిగా చేస్తున్నట్టుగా అనుకుంటారు. మొన్ననే ఒక ఇది చూశాను న్యూస్, అదేంటంటే అత్త కోడళ్ళ మధ్య గొడవ, దాంతో కోడలు కాపురం దూరంగా పెట్టింది అత్త. ఆ కోడలు ఏం చేసిందంటే మగవాళ్ళలాగా డ్రెస్ వేసుకొని హెల్మెట్ వేసుకొని వచ్చి ఈమెని కర్రతో కొట్టి చంపేసింది. అంటే ఆమె ఎవరో అబ్బాయి కొట్టి వెళ్ళిపోయాడు, అబ్బాయి దొంగిలించి ఒక 5 తులాల బంగారం కూడా తీసుకుని వెళ్ళిపోయింది. ఎవడో దొంగ వచ్చి చైన్ స్నాచర్ అనుకోవాలి, చైన్ స్నాచరు లేకపోతే అంటే దొంగ ఇంట్లోకి కదా
దొంగ వచ్చి నగల కోసం ఆమెను కొట్టి చంపేసి వెళ్ళిపోయాడని ఒక కలరింగ్ ఇచ్చింది, కానీ దొరికిపోయింది. ఆవిడ ఇలా దొరికింది, ఆవిడ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి కదా చూశారు. అంటే ఇవాళ ఏంటంటే చాలామంది ఈ సీసీటీవీ కెమెరాల గురించి మర్చిపోతున్నారు. నిజానికి సీసీటీవీ కెమెరాలను మ్యానిపులేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మధ్య మనకి ఒక 2-3 ఇయర్స్ అయింది అనుకుంటాను, ఇక్కడ మ్యూజియంలో మామూలుగా ఈ సీసీటీవీ కెమెరాల్లో 1 మంత్ ఫుటేజ్ ఉంటుంది. అవును, అందుకని వాళ్ళు 1 మంత్ ముందు రెక్కీ చేశారు, సీసీటీవీలో దొరకకూడదని 1 మంత్ ముందు రెక్కీ చేసి మామూలుగా ఉండిపోయారు. 1 మంత్ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ క్లీన్ అయిపోతుంది కాబట్టి అప్పుడు వచ్చారు. అంటే మామూలు పోలీసులు ఏం చేస్తారు, అంతకుముందు ఇదే వ్యక్తులు ఏమన్నా ఇక్కడ చచ్చాడా అని కొంతమంది డౌట్, 2 సార్లు ఒకే దగ్గర తిరిగి ఉంటే అనుమానం వస్తుంది కదా. అందుకని వీళ్ళు అంత తెలివిగా చేశారు, అయినా కూడా దొరికారు. అదేదో టిఫిన్ క్యారియర్ ఏదో పట్టించింది వాళ్ళు. అలా ఉంటుంది, అంటే చాలా తెలివిగా చేసినా కూడా ఇవాళ టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయిందంటే పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. అలాగే ఈ అబ్బాయి కూడా తాను ఇద్దరు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాము, కలరింగ్ ఇస్తారు, కానీ రే వాళ్ళ ఫోన్, వాళ్ళ ఫోన్లు, చాట్లు, వాళ్ళ మధ్య గొడవ ఇవన్నీ ఉంటాయి కదా, అనేక విషయాలు ఉంటాయి. రెండోది ఇప్పుడు ఆ కత్తి కూడా హత్య ఆయుధం కూడా దొరికింది కాబట్టి దాని మీద కూడా వేలిముద్రలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ అబ్బాయి రేపు పొద్దున ఆత్మహత్య కథ చెప్తే అది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, అబ్బాయి ఆత్మహత్య నేను అనేది చెప్పగలగాలి. ఎట్లా ప్రూవ్ చేస్తాడు అబ్బాయి? ఆ అబ్బాయి చెప్పేది తప్ప ఇంకేం లేదు కదా. అంటే ఒక చాటింగ్ ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మెసేజ్లో, ఇక్కడ మనం హిమాయత్ నగర్ రాజేష్ విషయంలో ఆ మెసేజ్లు ఉన్నాయి, ఇద్దరు ఒకరినొకరు ఆత్మహత్య చేసుకుందాం అనే మెసేజ్లు ఉన్నాయి. నేను చేసుకుంటానని ఆంబెడితే నువ్వు చేసుకుంటా, నేను కూడా చేసుకుంటానని ఇవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళ దాంట్లో అవేమి లేవు. పైగా ఆల్రెడీ ఎంఐఏ వాడి మీద కేసు పెట్టింది, విడాకుల వరకు వెళ్ళింది. సో క్లియర్గా అయితే దొరికిపోతాడు. మరి దీన్ని పోలీసులు ఎంతవరకు సీరియస్గా ఈ కేసును బిల్డప్ చేస్తారనే దాన్ని బట్టి ఆధారపడింది. ఈవన్న పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా కత్తిపోట్లతో నా అమ్మాయి చనిపోయింది, దాదాపు 15 కత్తిపోట్లు ఉన్నాయి శరీరంలోని. అంటే విచ్చలవిడిగా పొడిచాడు, అది కసి ఉంది అబ్బాయి. అదే కసి తీరా చెప్పడానికి వదిలేసి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంది అన్న ఒక శాడిజం ఉంటుంది. ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదు, జస్ట్ గవర్నమెంట్ చేసుకోలేదు. కానీ ఎలా ఉంటుందంటే నన్ను వదిలేసి నువ్వు హ్యాపీగా ఉన్నావు, నేను బా వీడికి డబ్బు లేదు, వీడు మళ్ళీ పనికి మాలినోడు, పని లేదు ఏదైనా. అంటే ఒకప్పుడు ఏమైందంటే డబ్బులు అమ్మాయి ఇచ్చింది, మంచిగా ఖర్చు పెట్టుకుని హ్యాపీగా ఉన్నాడు. సో ఇప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు చాలాసార్లు ఎలా ఉంటుందంటే మిమ్మల్ని 10,000 అప్పు అడిగా, 10,000 ఇచ్చారు, తర్వాత ఇంకెప్పుడో 10,000 అడిగి మీ దగ్గర లేదు ఇవ్వలేదు, కానీ మీ మీద కోపం నాకు ఇవ్వలేదు. ఈ 10,000 ఇచ్చిన దానికి మీ మీద సాటిస్ఫాక్షన్ కానీ లేకపోతే కృతజ్ఞత ఉండదు. అలా అది హ్యూమన్ నేచర్ అది. అలాగే వీడు అమ్మాయి డబ్బులకి అలవాటు అయిపోయి ఇప్పుడు సడన్గా ఆపేసరికి వాడికి తీవ్రమైన తనకేదో ద్రోహం చేసినట్టుగా వాడు ఫీల్ అవుతాడు. ఓకే, అది హ్యూమన్ నేచర్. చాలా కేసుల్లో ఇది జరుగుతుంది, ఆ తీవ్రమైన కోపం ఉంటుంది. చాలామంది అప్పు తీసుకొని అడిగే వాళ్ళ మీద కోపం ఉండి చంపిన సందర్భాలు ఉన్నాయి, నన్ను అప్పడుగుతావా అని. అది దట్ ఈస్ హ్యూమన్ నేచర్. ఎందుకంటే వాళ్ళకు దానికి అలవాటు అయిపోయి ఉంటారు, అది సడన్గా ఆగిపోయింది. రెండోది తనని వదిలేసి తనని ధిక్కరించి ఏమైనా ఒక మేల్ ఈగో కూడా వీళ్ళో హర్ట్ అయింది, అందుకని చంపేద్దామని డిసైడ్ అయ్యాడు. కానీ ఇప్పుడు అతనికి సినిమా కనబడుతుంది, జైలుకి వెళ్ళినాక అతని సినిమా అక్కడ కనబడుతుంది జైల్లో. ఇట్లాంటి వాళ్ళకి జైల్లో మంచి ట్రీట్మెంటే ఇస్తారు, తోటి ఖైదీలు కూడా, ఎందుకంటే ఈ న్యూస్ అంతా తెలుస్తుంది కదా. అందువల్ల అక్కడ ఖచ్చితంగా హార్డ్, పైగా వీడేమి పెద్ద డబ్బులు ఉన్నవాడు కూడా కనబడలేదు ఇంట్లో కూడా, కాబట్టి ఖచ్చితంగా ఇతనికి జైల్లో ఇది ఉంది. శిక్ష పడే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇది క్లీన్గా ఉంది కేసు, క్లియర్గా ఉంది. దీంట్లో పెద్ద ఇది కూడా అవసరం లేదు, ప్రూవ్ చేయడం కూడా ఈజీనే. కెమెరాలో వీడు ఉన్నాడు, అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు, ఇదంతా పొడిచింది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి. సో మరి చూడాలి ఇదేమో.